బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివార్లలో 25 ఎకరాల భూములు తన భార్య పేరు మీద కొనుగోలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నంబర్లు 249, 260లో సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూములను సోమేష్ కుమార్ భార్య పేరుతో కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. అయితే ఐఏఎస్ అధికారుల నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని డీఓపీటీకి చెప్పాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఈ సమాచారాన్ని దాచిపెట్టారని సోమేష్ కుమార్ పై ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో బీహారీ బ్యాచ్ తెలంగాణను దోచుకున్నదని అనేందుకు సోమేష్ కుమార్ వ్యవహారమే ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. ఆయన బాటలో మరికొందరు అధికారులు పయనించారని, నిబంధనలకు విరుద్ధంగా భూ క్రయ విక్రయాలు చేశారని అంటున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మనకు షేర్ చేసుకోవడానికి మనతో పాటు సామాజిక కార్యకర్త మన్య నరసింహారెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అయితే గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్ పై వస్తున్న ఆరోపణలో నిజమెంత? పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర ఏమున్నాయి? సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద కొత్తపల్లి గ్రామం యాచారం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 249/2 అనే సర్వే నెంబర్ ద్వారా 10 ఎకరాలు, 249/1 అనే సర్వే నెంబర్ లో 8 ఎకరాలు, 260/1/1 అనే సర్వే నెంబర్ లో 7 ఎకరాల 19 గుంటలు, మొత్తం కలిసి 25 ఎకరాలకు పైన భూమి 2018లో ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర తన ప్రతినిధుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తన భార్య పేరు మీద. ఇదంతా కూడా చూస్తుంటే తెలంగాణ ప్రాంతంలో పనిచేసినటువంటి బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనడానికి ఈ భూమి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఈ భూమి కొన్నట్టుగా కూడా అతను డిఓపిటి అని చెప్పేసి ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఆఫీస్. ఈ దీంట్లో ఈ డిఓపిటీలో తను తన భార్య పేరు మీద ఈ భూమి కొన్నట్టు కూడా ఇక్కడ కూడా రికార్డు సమర్పించినటువంటి పరిస్థితి ఉంది 2018 నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఇది ఇట్లా ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములని బీఆర్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు కొల్లగొట్టిరన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ భూముల ద్వారా ఈ భూముల రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రకంగా ఆస్తులను కూడబెట్టుకునే పనిలో బీఆర్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు బీహార్కు సంబంధించిన ఆఫీసర్లు చేసినటువంటి అవినీతి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. రైట్ నరసింహ గారు, అయితే ప్రస్తుతానికి సోమేష్ కుమార్ పై వస్తున్న ఆరోపణలు ఒక పక్కన పెడితే, మిగతా ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు లేదంటే పేషీలో పనిచేసిన వాళ్ళలో ఇలాగే ఉన్నారు అని భావించాలంటారా? అసలు ఈ అవినీతికి ఎక్కడ మనం అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది? ఏంటి పూర్తిగా దీనికి సంబంధించి? గత ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లు విచ్చల వేడిగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి కావలసిన వెసులుబాటు అవకాశం ఇచ్చినట్టుగా నా దృష్టిలో ఉంది. సో ఈ మిగతా ఆఫీసర్స్, ఇప్పుడు బీహార్కి సంబంధించిన ఆఫీసర్లు అరవింద్ కుమార్ గాని, లేదా పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన నవీన్ మిట్టల్ గాని, లేదా జయేష్ రంజన్ గాని, లేదా ఇట్లాంటి ఆఫీసర్స్ అందరి యొక్క ఆస్తుల మీద విచారణ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్ నరసింహారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి.